18 సంవత్సరాల వయస్సు నిండిన వారు ఓటు హక్కు నమోదు చేసుకోవడమే ఓటరు ముసాయిదా ప్రకటన ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈఓ శశాంక్ గోయల్ తెలిపారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా ముసాయిదాను ప్రకటించారు. నెలాఖరు వరకు అభ్యంతరాలు విజ్ఞప్తులు స్వీకరిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో 3,03,56,665 మంది ఓటర్లున్నారని తెలిపారు. ఇందులో పురుష ఓటర్లు 1,52,57,690 కాగా మహిళా ఓటర్లు 1,50,97,292 మంది ఉన్నారు. ఇతరులు 1,683 ఉన్నారని తెలిపారు. సర్వీస్ ఓటర్లు 14,501 కాగా 2,742 ఎన్ఆర్ఐలు ఉన్నారని వివరించారు. ఇందులో దివ్యాంగులు 5,01,836 మంది ఉన్నారని పేర్కొన్నారు. 2022 జనవరి 5న తుది జాబితా ప్రకటిస్తామన్నారు. వివిధ రాజకీయ పార్టీలతో సమావేశమైన శశాంక్ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై చర్చించారు. వారి నుంచి సలహాలు సూచనలు తీసుకున్నామని స్పష్టం చేశారు. హుజూరాబాద్ తప్ప అన్ని కాన్స్టిట్యుయెన్సీస్లో డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రూల్స్ పబ్లిష్ చేయడం జరిగింది. దానికి ముఖ్య ఉద్దేశం అంటే 1 జనవరి 2022కి ఎవరెవరు కొత్త ఓటర్సు ఎలిజిబుల్గా 18 సంవత్సరాలు పూర్తి చేసుకుంటారు వాళ్ళని నమోదు చేసే కార్యక్రమం దానికి ముఖ్య ఉద్దేశము. దీంతోపాటు మన దగ్గర ఉన్న ఓటర్సు ఏదైనా వాళ్ళకి చేంజెస్ ఉన్నాయో ఈ స్పెషల్ సమ్మరీ రివిజను ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేశారు. ఈ పొలిటికల్ పార్టీస్ వాళ్ళ పార్టిసిపేషన్ కోసం కూడా మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి కూడా డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్స్కి సాఫ్ట్ కాపీ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు చాలా మంచి సూచనలు కూడా ఈ సందర్భంగా వాళ్ళ అనుభవంతో ఇచ్చినారు.